హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ బై మీయ కాఫీ పేజ్ ద్వారా మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు మీరు ఇచ్చే వన్ డాలర్ కేవలం మా ఫైనాన్షియల్ పరంగానే కాదు మాకు ఒక మోరల్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది మేము కొత్త ఎపిసోడ్స్ని లాంచ్ చేయడానికి ఒక లాగా మా అందరికీ పనిచేస్తుంది సో ఇప్పటిదాకా డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళందరి పేర్లు లాస్ట్లో చదవడం జరుగుతుంది సో మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఎపిసోడ్ ఫండమెంటల్ రైట్స్ ఒక మనిషి ఒక గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు నేను నీ ట్యాక్స్ కట్టాను నాకు కావాల్సిన రైట్స్ నాకు ఇవ్వాలి నాకు కావాల్సిన లిబర్టీ నాకు ఇవ్వాలి ఇది ఒక సోషలిస్ట్ ఒక కంప్లీట్ ఆటోక్రటిక్ స్టేట్లో కాకుండా ఉండడానికి నాకు కొన్ని రైట్స్ కావాలి నాకు ఎలాంటి రైట్స్ ఉన్నాయో పక్కనోడికి ఎలాంటి రైట్స్ ఏ ఉంటాయి వాడి రైట్స్ని చేస్తూ నాకు రైట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అలా ఇవ్వను కూడా సుప్రీంకోర్టు అంటుంది నీకు ఎలాగైతే రైట్స్ ఉన్నాయో నీ పక్కన కూడా అలాగే రైట్స్ ఉన్నాయి ఫ్రీడమ్ అనేది నాట్ అబ్జల్యూట్ ఇట్ ఈస్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ ఆఫ్ కోర్స్ సో ఈరోజు మనం మనం యూఎస్ఏ నుంచి తీసుకున్న ఈ బిల్ ఆఫ్ రైట్స్ అంటే మన భాషలో చెప్పాలంటే ఫండమెంటల్ రైట్స్ పార్ట్ త్రీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ట్వెల్వ్ టూ థర్టీ ఫైవ్ గురించి తెలుసుకుందామా అఫ్ కోర్స్ ఇది కొంచెం బల్కీగా ఉంటుంది ఎందుకంటే మనకిచ్చే రైట్స్ రాజ్యాంగం మనకి ఇచ్చిన రైట్స్ ఈ దేశం పోలీసుల వ్యవస్థలోకి పోకుండా ఈ దేశం అనేది ఒక మిలిటరీ వ్యవస్థలోకి పోకుండా మిలిటరీ నుంచి పోలీస్ నుంచి ఒక పొలిటీషియన్ నుంచి నేను ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇండియా ఈజ్ నాట్ ఎ పోలీస్ స్టేట్ ఇండియా ఈజ్ ఎ ఫ్రీ స్టేట్ అని ఎప్పుడు నీకు గుర్తు చేస్తూ ఉంటుంది ఈ ఫండమెంటల్ రైట్స్ కేవలం ఫండమెంటల్ రైట్స్ అంటే ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకొని థర్టీన్ ఏంటి ఫోర్టీన్ ఏంటి ఫిఫ్టీన్ ఏంటి నైన్టీన్ ఏంటి ట్వంటీ ఏంటి ఏదో ఒక ఎగ్జామ్కి చదువుతున్నట్టు మనం చదువుకోకూడదు ఇట్ ఈస్ మచ్ బియాండ్ దట్ ఒక మనిషి హ్యాపీగా బతుకుతున్నాను నా పిల్లం పిల్లలతో నేను ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్తున్నాను మా అమ్మ నాన్నని తీసుకొని నాకు ఇష్టం వచ్చింది నేను కొనుక్కుంటున్నాను నా గర్ల్ ఫ్రెండ్ తీసుకుని నా ఇష్టం వచ్చిన ప్లేస్కి నేను వెళ్తున్నాను నాకు ఇష్టం వచ్చింది నేను మాట్లాడుతున్నాను నా ఇష్టం వచ్చిన పేపర్ నేను చదువుతున్నాను నాకు ఇష్టం వచ్చిన వ్యక్తికి నేను ఓట్ ఈ హక్కులు అన్ని నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఇదొక నార్త్ కొరియా ఇదొక ఒక అన్డెమోక్రటిక్ అన్హోలీ స్టేట్ కాకుండా ఈ దేశాన్ని కాపాడుతుంది నిన్ను కాపాడుతుంది నీ రైట్స్ని కాపాడుతుంది ఈ దేశం ఈ దేశంలో ఉండే రాజ్యాంగంలో ఉండే పార్ట్ త్రీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరి ఈ రాజ్యాంగంలో ఇన్ డీటెయిల్గా ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఏమేమి ఇచ్చారు ఎలా ఈ రాజ్యాంగంలో లిఖితించబడిందో చూద్దామా లెట్స్ గెట్ ఇన్ ద పాడ్కాస్ట్ ఆర్టికల్ ట్వెల్వ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ ట్వెల్వ్ స్టేట్ అంటే ఎవరు ద స్టేట్ విల్ గివ్ యూ ఫ్రీడమ్ ద స్టేట్ విల్ నెవర్ టేక్ యువర్ రైట్స్ ఈ స్టేట్ అనేది నీ దగ్గర నుంచి హక్కులను తీసుకోదు ఈ స్టేట్ నీ హక్కుల్ని కాలరాయదు ఈ స్టేట్ నీకు ఇది ఈ స్టేట్ నీ దగ్గర నుంచి ఎవరు హక్కులను తీసుకోకుండా నిన్ను కాపాడుతూ వస్తుంది ఈ స్టేట్ ఒక పోలీస్ వ్యవస్థ నుంచి నిన్ను కాపాడుతూ వస్తుంది అని ఎప్పుడు స్టేటు 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 అంటుంటామే ఆ స్టేట్ అంటే ఏంటో ఈ ఆర్టికల్ ట్వెల్వ్ మనకు చెప్తుంది ఏంటంట స్టేట్ అంటే గవర్నమెంటు పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్లు లెజిస్లేటివ్లు అంటే లా మేకర్లు లా ఇంప్లిమెంటర్లు ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్లో కూడా అంటే అక్కడ స్టేట్ వేరు ఇక్కడ స్టేట్ వేరు స్టేట్ పార్ట్ త్రీలో స్టేట్ అంటే అందరూ దేశం అని వస్తుంది అంటే మన రాష్ట్ర గవర్నమెంట్లో ఉండేవాళ్ళు దేశం కిందకే వస్తారు ఆ ఢిల్లీలో ఉండేవాళ్ళు దేశం కిందకే వస్తారు అలాగే మన ఎగ్జిక్యూటివ్లు మన స్టేట్లో ఉండే లెజిస్లేటివ్లు మన మున్సిపాలిటీలు మన పంచాయతీలు మన డిస్టిక్ బోర్డులు మన ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్లు అంటే రిలీజియస్ ట్రస్టులు కాదు సత్యసాయిబాబా సేవా ట్రస్టు షిర్డి సాయిబాబా సేవా ట్రస్టు లేదా జీజస్ క్రైస్ట్ సేవా ట్రస్టు ఇవి కాదు ఇవి రిలీజియస్ ట్రస్ట్ల కిందకి వస్తాయి వాటిలో నువ్వు రిలీజియస్ని చేస్తున్నావు నువ్వు రిలీజియన్ గురించి పొగుడుతున్నావు నా రిలీజియన్ని ఫాలో అవ్వమంటున్నావు నేను కేసు పెట్టలేవు ఎందుకు అది స్టేట్ కిందకి రాదు ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్లు కృష్ణా డెవలప్మెంట్ ట్రస్ట్ అని లేదా బుందేల్ఖండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని అలా కొన్ని ట్రస్ట్లు ఉంటాయి ఒక ఏరియా డెవలప్మెంట్ కోసం స్టేట్ ఫండ్స్ చేత రన్ చేయబడుతున్న ట్రస్ట్ అలాగే మనకు స్టాచ్యురీ అండ్ నాన్ స్టాచ్యురీ అథారిటీస్ అంటే ఎల్ఐసి ఓఎన్జిసి సెయిల్ గెయిలు బిహెచ్ఎలు ఎయిర్ ఇండియా ఇలాంటివి కూడా మనకు స్టేట్ కిందకి వస్తాయి అంటే పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ కూడా స్టేట్ కిందకి వస్తాయి అంటే ఈ దేశం ఈ స్టేట్ అంటే ఎవరెవరు ఇప్పుడు బీసీసీఏ ఉంది ఈ దేశం తరఫున క్రికెట్ అనే స్పోర్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే బీసీసీఐలో వరల్డ్ కప్లో పాకిస్తాన్ చేతిలో ఇండియా ఓడిపోయిందనుకోండి దాని అర్థం ఇండియా ఓడిపోయిందని కాదు ఇండియా కంట్రీ ఓడిపోయిందని కాదు క్రికెట్ అనే గేమ్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తున్న ఒక ఒక క్రికెట్ టీం ఓడిపోయినట్టు అంతేగాని యూ షుడ్ నాట్ దాన్ని దేశానికి చేయకూడదు అరే ఇండియా ఓడిపోయింది ఇండియా అనే దేశమే ఓడిపోయింది అనుకోకూడదు సో అందుకోసమే బీసీసీఐని దేశంని లేదా బీసీసీఐ అనే దాన్ని స్టేట్ నుంచి సపరేట్గా పెట్టాం అలాగే ఆర్టికల్ పదమూడు ఏం చెప్పిందంటే మనకు నెక్స్ట్ రాబోయే ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఫోర్టీ నుంచి థర్టీ వరకు ఉండే ఆర్టికల్స్ మీకు ఎలాగో రాజ్యాంగం ఇచ్చింది కదా మీరు ఏదైనా చట్టాలు తయారు చేసుకోండి అంటే నువ్వు ఓటేసావు ఎంపీకి ఓటేసావు ఎమ్మెల్యేకి ఓటేసావు ఎమ్మెల్యే స్టేట్ లెజిస్టేటివ్ అసెంబ్లీలో కూర్చుంటాడు ఎంపీ పార్లమెంట్లో కూర్చుంటాడు ఐ మీన్ లోక్సభలో కూర్చుంటాడు ఆ లోక్సభలో ఎన్నుకున్న కొంతమంది అలాగే మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి ఎంపీని ఎన్నుకుంటారు రాజ్యసభలో ఉండే ఎంపీని ఎన్నుకుంటారు సో మనం రాజ్యసభ ఎంపీ మనకు అనవసరం ప్రస్తుతానికి మనం కేవలం లోక్సభ ఎంపీ వరకే కాన్స్టిట్యూట్ చేద్దాం ఈ లోక్సభలో ఉండే ఎంపీలు మన స్టేట్ లెజిస్టేటివ్ అసెంబ్లీలో ఉండే ఎమ్మెల్యేలు ఇద్దరు కలిసి కొన్ని చట్టాలు తయారు చేస్తారు ఆ చట్టాలు ఎలా ఉన్నాయంటే పార్లమెంట్లో నాకు మూడు వందల సీట్లు వచ్చాయి నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే చట్టం ఈ దేశం మొత్తం ఒకే కలర్ ఫాలో అవ్వాలి ఈ దేశంలో అందరూ ఇదే కంపెనీ కార్లు కొనుక్కోవాలి ఈ దేశంలో అందరూ వెజిటేరియనే తినాలి అని రూల్ చేస్తాను నేను ఎందుకు నాకు మూడు వందల సీట్లు వచ్చాయి ఐఎమ్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇవ్వను నేను నాకు నచ్చిన ఛానల్నే నేను ఇంప్రూవ్ చేస్తాను నాకు ఫేవర్గా వత్తాసు పలికే ఛానల్స్కి నేను పర్మిషన్స్ ఇస్తాను నేను మిగతా వాళ్ళకి ఇవ్వను ఎందుకు ఇస్తాను నాకు మూడు వందల సీట్లు వచ్చాయి కదా అది ఒక సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ మెజారిటీ ఒక స్టేట్ గవర్నమెంట్కి లేదా ఒక సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిందంటే ఈ దేశంలో ఉండే ప్రజలందరూ వాడి కింద బానిసలు కాదు కాదు అని ఎవరు చెప్తున్నారు ఆర్టికల్ థర్టీన్ చెప్పకనే చెప్తుంది ఏమని చెప్తుంది ఆర్టికల్ థర్టీన్ డిక్లేర్స్ ఆల్ లాస్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఆర్ ఇన్ డెరగేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ షెల్ బీ వాయిడ్ అంటే మీరు చేసే చట్టాలు ఏవైతే ఉన్నాయో అది ఫండమెంటల్ రైట్స్కి కనుక వైలేటు అయితే ఆ చట్టాన్ని నల్లను వాయిడ్ చేసేస్తాను తీసిపడేస్తాను అని రాజ్యాంగమే చెప్తుంది అంటే నువ్వు రాజ్యాంగం చే అంటే నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ పోస్ట్కి వచ్చి నువ్వు ఒక చట్టాన్ని తయారు చేసి ఆ రాజ్యాంగాన్ని వైలేట్ చేయలేవు సో అబ్జల్యూట్ పవర్ అనేది నీ చేతిలో లేదు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా రెస్పెక్ట్ ఇస్తాను నువ్వు చేసిన దాన్ని పాస్ చేయాలని చూస్తాను ఎందుకంటే నువ్వు పబ్లిక్ మనీనో పబ్లిక్ పీపుల్ యొక్క మొరేల్ని పీపుల్ యొక్క ఆలోచనని నువ్వు తీసుకునే చట్టాలు తయారు చేస్తావు కానీ ఎప్పుడు అలాగే చట్టాలు తయారు చేయాలని రూలేమీ లేదు ఒక మెజారిటీ గవర్నమెంట్కి లేదా మెజారిటీ క్యాస్ట్కో మెజారిటీ రిలీజన్కో ఫేవర్గా చేస్తూ చట్టాలు తయారు చేయొచ్చు సో అలాంటప్పుడు నేను మైనారిటీ ఇంట్రెస్ట్ కూడా కాపాడాలి కాబట్టి నువ్వు చేసే చట్టం ఏదైనా కానీ ఫండమెంటల్ రైట్స్కి అగెయిన్స్ట్గా ఉంటే ఆ చట్టాన్నే తీసి పక్కన పడేస్తాను అని ఒక పొలిటీషియన్ ఒక ప్రైమ్ మినిస్టరో ఒక చీఫ్ మినిస్టరో ఒక కంట్రోలర్ డాక్టర్ జనరలో ఒక ప్రెసిడెంటో చెప్పలేదు సాక్షాత్తు రాజ్యాంగమే ఆర్టికల్ థర్టీన్లో చెప్పింది అంటే ఆర్టికల్ థర్టీన్ మనకు ఉందన్న ధైర్యం మనల్ని కాలు మీద కాలు వేసుకొని కూర్చునే విధంగా చేస్తుంది ఒక పొలిటీషియన్కి మనం పవర్ ఇచ్చి పార్లమెంటు లోక్సభ మీదకి రాజ్యసభ మీదకి స్టేట్ లెజిసేటివ్ అసెంబ్లీ మీదకి వదిలేసాం కానీ వదిలేసి మనం ఎప్పుడు భయపడుతూ కూర్చోలేదు అయ్యో వాడు అసెంబ్లీలో కూర్చున్నాడే వాడు పార్లమెంట్లో కూర్చున్నాడే నా హక్కులన్నీ హరించి వేస్తాడే అని ఎప్పుడున్న బాధపడ్డామా మనము అయ్యో నా ఎమ్మెల్యే ఉన్నాడు నా దగ్గర ఉండే రైట్స్ అన్ని లాగేసుకుంటాడు నన్ను మాట్లాడినివాడేమో నా ఫ్రీడమ్ ఆఫ్ రైట్ని తీసేసుకుంటాడేమో నాకు నచ్చని పార్టీ గెలిచింది వాడు నా హక్కులన్నింటినీ కాళ్ళు వస్తాడేమో నన్ను మాట్లాడినివాడేమో లేదా నా రిలీజియన్ని సప్రెస్ చేస్తాడేమో అని ఎప్పుడన్నా భయపడ్డామా మేబీ ఆ పొలిటీషియన్ చెడ్డోడు చెడ్డోడు అవ్వడం వల్ల దేశానికి ఏమైనా నష్టం వస్తుందని భయపడ్డామే కానీ మన ఫండమెంటల్ రైట్స్ పోతున్నాయని ఎప్పుడు భయపడలేదు హ్యాపీగా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఓటేసి మనని గెలిపించి మనం కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నాం నా రైట్స్కి అయితే ఏమీ కాదు సుప్రీం సుప్రీంకోర్టు చూసుకుంటుంది ఎందుకు ఆర్టికల్ థర్టీన్ చెప్తుంది ఏమని చెప్తుంది అరే నా ఫండమెంటల్ రైట్స్కి ఎగెన్స్ట్గా ఏదైనా చట్టాలు తయారు చేసి ఆ చట్టం అవుట్ రైట్గా రిజెక్ట్ అయిపోతుంది సో హ్యాపీ నాకు నా నాకైతే నాకు పోయేదైతే ఏమీ లేదు కదా సో ఆర్టికల్ థర్టీన్కి ఉంటే ఇంపార్టెన్స్ అది ఏం భయపడద్దు ఓటేసావు కదా ఈ ఎమ్మెల్యే ఎంపీని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు అని రాజ్యాంగం చెప్పింది మరి ఆర్టికల్ ఫోర్టీన్ నేను చెప్తుంది ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొడక్షన్ ఆఫ్ లాస్ దీనిలో రెండు రకాలు ఉన్నాయి ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమానంలే అండ్ ఈక్వల్ ప్రొడక్షన్ ఆఫ్ లాస్ ఒక చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది అంటే పేదవాడికి ఒకలా ధనికులకు ఇంకోలా వర్తించదు ఈ చట్టం ఏ చట్టమైనా కానీ చట్టం ముందు అందరూ సమానులే చూసారా ఎంత మంచి స్టేట్మెంట్ ఇది మనం బ్రిటన్ నుంచి ఇది తీసుకున్నాం చట్టం ముందు అందరూ సమానులే కానీ బ్రిటన్లో సమానులు కాదులేండి అక్కడ క్వీన్కి స్పెషల్ పవర్స్ ఉంటాయి కానీ మనకు ప్రెసిడెంట్కి స్పెషల్ పవర్స్ ఉంటావు మేబీ సివిల్ కేసుల్లో ఉంటాయేమో కానీ క్రిమినల్ కేసుల్లో మాత్రం అక్కడ కూడా ప్రొసీడింగ్స్ ద్వారా వీ కెన్ ఇంపీచ్ ద ప్రెసిడెంట్ అలాగే చట్టం చేత సమాన రక్షణ అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ మనకు ఉంటుంది దీన్ని మనం అమెరికా నుంచి తీసుకున్నాం అంటే అదేంటి అమెరికా నుంచి బ్రిటన్ నుంచి తీసుకోవడం మన ఫండమెంటల్ రైట్స్ కూడా అమెరికా నుంచి తీసుకున్నామనొచ్చు ఫండమెంటల్ రైట్స్ని అమెరికా నుంచి తీసుకున్న కొన్ని మంచి మంచి విషయాల్ని ఎందుకంటే మనకన్నా అందరూ సీనియర్సే కదా మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రాజ్యాంగాన్ని మనం ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఫార్టీ నైన్లో రాజ్యాంగాన్ని కంప్లీట్ చేసుకున్నాం కానీ ఫార్టీ నైన్ కన్నా ముందే ఎన్నో దేశాల్లో ఫ్రీడమ్ వచ్చి రాజ్యాంగాన్ని డెవలప్ చేసుకొని వాళ్ళు డెవలప్ అవుతూ వాళ్ళ కష్ట నష్టాలని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మరి వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటే తప్పేంటి సో ఈక్వల్ ఆర్ ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అండర్ ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్ సో ఒక సమానమైన చట్టం లేదా సమానమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు అందరినీ ఒకేలా చూడాలి అంటే నువ్వు జైల్లో ఖైదీకి వాడికి నచ్చిన ఫుడ్ పెట్టట్లేదు వాడికి నచ్చిన హాట్ వాటర్ ఇవ్వట్లేదు లేదా వాటికి నచ్చిన టీవీ ప్రోగ్రామ్ పెట్టట్లేదు అని నువ్వు అనలేవు ఎందుకు అది ఈక్వల్ సర్కమ్స్టెన్స్ కాదు కాబట్టి ఒక కామన్ మ్యాన్ వాడి ఇంట్లో వాడి ఏ అయితే అనుభవిస్తున్నాడో ఒక జైల్లో కూడా అదే అనుభవించాలని గ్యారెంటీ లేదు బికాస్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ సర్కమ్స్టెన్స్ ఒక ఈక్వల్ సర్కమ్స్టెన్స్లో వాడికి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి ఒక మిలిటరీ ట్రైనింగ్లోనో ఒక పోలీస్ ట్రైనింగ్లోనో ఒక జైల్లోనో ఒక పార్లమెంట్ సెషన్లోనో ఒక సుప్రీంకోర్టులోనో నాకు నచ్చిన ప్రోగ్రాం ఇవ్వట్లేదు నాకు నచ్చిన ఫుడ్ తినేయట్లేదు నాకు నచ్చిన ప్లేస్కి నాకు నచ్చిన వర్డ్ చెప్పనివ్వట్లేదు నా ఎక్స్ప్రెషన్స్ని చెప్పనివ్వట్లేదు ఈ సిచ్యువేషన్లో గవర్నమెంటు అని నువ్వు కంప్లైంట్ చేయలేవు ఎందుకు ఈక్వల్ సర్కమ్స్టెన్స్ ఎంటో చూసుకోవాలి నువ్వు అక్కడ సో ఆ సిమిలర్ అప్లికేషన్ ఆఫ్ లాస్ ఏదైతే ఉందో అది అందరికీ సమానంగా ఉంటుంది ఎప్పుడు నువ్వు సమానత్వంతో కలిగి ఉంటే ఒక ఫారిన్ నేషనల్ ఇండియాకి వచ్చి నాకు ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ లేదు నాకు నచ్చిన నా లేదా నాకు నచ్చిన రిలీజన్ని ప్రాక్టీస్ చేసుకునే రైట్ లేదు నేను గవర్నమెంట్ క్రిటిసైజ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు ఆ రైట్ ఇవ్వట్లేదు నాకు నచ్చిన ప్లేస్కి వెళ్ళి ఉండాలనుకుంటున్నాను కానీ ఈ గవర్నమెంట్ నాకు రైట్ ఇవ్వట్లేదు అని ఒక ఫారెన్ నుంచి వచ్చిన వ్యక్తి ఒక ఇల్లీగల్ మైగ్రెంటో ఒక లీగల్ మైగ్రెంటో కానీ అనడానికి లేదు ఎందుకు వాడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి హీఈ్ నాట్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా సో వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇవి సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి వర్తిస్తాయి సో మనము మన ఎమ్మెల్యేలకి మన ఎంపీలకి కొన్ని కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి ఆ స్పెషల్ ప్రివిలేజెస్ని ఈ ఈక్వాలిటీ బిఫోర్ లాగా మనం అజ్యూమ్ చేసుకోకూడదు స్పెషల్ ప్రివిలేజెస్ ఎక్కడ ఉంటాయి ఓ టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టుకుండా వెళ్తాడు లేదా పార్లమెంటరీ క్యాంటీన్లో ఒక పది రూపాయలకే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ రాజధాని మీల్స్ లాంటి మీల్స్ దొరుకుద్ది సో అలా స్పెషల్ బెనిఫిట్స్ వస్తాయేమో స్పెషల్ బెనిఫిట్స్ వస్తున్నంత మాత్రాన వాడు లాకి ఈక్వల్ కాకుండా పోడు వాడు చట్టం పరిధిలోకే వస్తాడు ఎక్కడో ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్లో మన ఇండియన్ ప్రెసిడెంటు గవర్నర్లకి కొన్ని కొన్ని చట్టపరమైన మినహాయింపులు ఉంటాయి తప్ప ఎమ్మెల్యేలకి ఎంపీలకి మినిస్టర్లకి అందరికీ కూడా మనకి ఏ చట్టం అయితే వర్తిస్తుందో వాళ్ళకి అదే చట్టం వర్తిస్తుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టన్ గ్రౌండ్స్ నిన్ను నీ క్యాస్ట్ పరంగా తిట్టచ్చా లేదు నీ రిలీజన్ పరంగా తిట్టకూడదు నీ సెక్స్ పరంగా ఆడ మగ లేదా లెస్బియన్ గే అని నేను తిట్టకూడదు నువ్వు ఏ ప్లేస్లో పుట్టావు నువ్వు ఆంధ్రాలో పుట్టావు తెలంగాణలో నువ్వు కర్ణాటకలో పుట్టావు అని నేను చే నేను నిన్ను అనకూడదు అలాగే నీ రేస్ నువ్వు నల్ల జాతీయుడివి తెజాతీయుడివి లేదా మిక్స్డ్ రేసు లేదా మంగోలియాడ్ రేసు ఇలా ఒక రేస్ పరంగా నేను నేను దూషించకూడదు అంటే నేను నేను డిఫరెన్షియేట్ చేయకూడదు ఈ ఈ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏం ప్రొహిబిట్ చేస్తుంది కొన్ని గ్రౌండ్స్ మీద నేను నిన్ను డిస్క్రిమినేట్ చేయకూడదు అంటే మిగతా వాడమే చేయొచ్చా ఎస్ చేయొచ్చు అదే దాని అర్థం అంటే మిగతా వాటి మీద డిస్క్రిమినేట్ చేసి తిట్టమని కాదు దాని ఉద్దేశం ఒక ఇస్రో లాంటి కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తావు ఇద్దరు వెళ్ళారు నేను నా ఫ్రెండ్ వెళ్ళాను నాకు సెవెంటీ పర్సెంట్ వచ్చింది వాడికి నైంటీ పర్సెంట్ వచ్చింది ఆబ్వియస్లీ జాబ్ వాడికే ఇస్తారు అంటే ఆఫ్ కోర్స్ ఇంటర్వ్యూ చేస్తారనుకుంటే దురేషయం బట్ ఇంటర్వ్యూ చేసిన అగ్రిగేట్ చేసుకుని జాబ్ వాడికే ఇస్తారు నేను అక్కడ సుప్రీంకోర్టులో కేసు వెయ్యలేను చూసారా డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ క్రీడ్ సెక్స్ అంటే ఈ ఆర్టికల్ ఫిఫ్టీన్లో మనకు డిస్క్రిమినేషన్ చేయకూడదు అని చెప్పింది కానీ మార్క్స్ పరంగా డిస్క్రిమినేట్ చేస్తున్నాడు లేదా మార్క్స్ పరంగా ఒక కంపెనీ డిస్క్రిమినేట్ చేస్తుంది ఆ కంపెనీ మీద నేను సుప్రీంకోర్టులో కేసు చేస్తాను అంటే ఆ కేసు నిలవదు నువ్వు డిస్క్రిమినేషన్ ఎలా చేస్తున్నావు రిలీజన్ పరంగానా రేసా క్యాస్టా సెక్సా ప్లేస్ ఆఫ్ బర్తా ఈ ఐదు పరంగా నువ్వు డిస్క్రిమినేట్ చేస్తే రాజ్యాంగం నేను కాపాడుతుంది ఎందుకు ఇది స్వతహాగా పుట్టినప్పుడు నీకున్నవి అది ఇందులో నీ తప్పేమీ లేదు ఒక క్యాస్ట్లో పుడుతున్నావో ఒక రేస్లో పుడుతున్నావో ఒక సెక్స్లో పుడుతున్నావో ఒక ప్లేస్లో పుడుతున్నావు లేదా ఒక రిలీజన్లో పుడుతున్నావు లేదా నీ చేతిలో ఏముంటుంది దేవుడిని నమ్మేవాడు దేవుడు దయ అంటారు లేకపోతే ఫేట్ అంటాము సో అక్కడ రాజ్యాంగం వాళ్ళు అంటే అక్కడ నువ్వు చేసే తప్పేమీ లేదు లేదా నువ్వు చేసే ఒప్పేమీ లేదు అక్కడ దెర్ ఈస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యూ నువ్వు పెద్దైన తర్వాత నువ్వు సరిగా చదవకపోగా ఒక మార్క్ తక్కువ వస్తేనో లేదా ఒక తప్పు చేస్తేనో నీ మీద క్రిమినల్ క్రేసులు ఉంటేనో అప్పుడు నీ తప్పు అవుతుంది సో నాకు నైంటీ పర్సెంట్ వాటికి నైంటీ పర్సెంట్ వచ్చింది వాటికి జాబ్ ఇస్తున్నావు నాకు సెవెంటీ పర్సెంట్ వచ్చింది నాకు ఇవ్వట్లేదు అంటే బికాస్ హీ ఎండ్ ఇట్ నేను మార్క్స్ పరంగా మెరిట్ పరంగా డిస్క్రిమినేట్ చేస్తాను ఆ రాజ్య ఆ హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చింది అంటే ఇందాక చెప్పుకున్న ఐదు పరంగా రిలీజియన్ రేస్ క్యాస్ట్ సెక్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ పరంగా డిస్క్రిమినేట్ చేయకూడదు కానీ మిగతా పరంగా డిస్క్రిమినేట్ చేయొచ్చు అంటే ఒక బ్రాడ్ ఆస్పెక్టివ్ మనకు ఏమర్థం చేసుకోవాలంటే డిస్క్రిమినేషన్ లేదా అన్టచ్చబులిటీని లేదా మన ఏజ్ ఓల్డ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అంటే ఫ్రీడమ్ రాకముందు మన బ్రిటిష్ ప్రాక్టీసెస్లో కానీ లేదా ఇండియన్ బ్రిటిష్ ఇండియన్ ప్రాక్టీసెస్లో కానీ మన నర నరాల్లో జీర్ణించకపోయిన అంటచబిలిటీని ఒక అంటచబిలిటీనే కాదు అది ఏ ఫామ్లో ఉన్నా సరే డిస్క్రిమినేట్ చేసే విధానాన్ని రిజంని మనకు కంప్లీట్గా తీసేయడానికి వివక్షను చూపించకుండా చూడడానికి స్త్రీలకు పసిపిల్లలకి కొంచెం స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వడానికి అలాగే ఎస్సీ ఎస్టీ విద్యా సంస్థల్లో రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీటన్నింటికి ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే దానే డిస్క్రిమినేషన్గా నువ్వు ఆలోచించద్దు అంటే ఒక రిజర్వేషన్ ఇస్తున్నాను ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ పర్సన్ని వాడికి రిజర్వేషన్ ఇచ్చి వాడిని ఫ్రంట్ లైన్లోకి తీసుకొస్తున్నాను అంటే ఫ్రంట్ లైన్లో ఉన్న వాడిని డిస్క్రిమినేట్ చేస్తున్నట్టు కాదు అనే చంపకం దొరై రాజన్ వర్స్ స్టేట్ ఆఫ్ మద్రాసులో సుప్రీంకోర్టు చెప్పింది సో ఎన్నో విషయాలు ఎన్నో మరిన్ని సంగతుల్ని యూపీఎస్ రేడియో పాడ్కాస్ట్లో మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్లో వింటూ ఉంటాం ఆర్టికల్ సిక్స్టీన్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్టికల్ సెవెంటీన్ ఆర్టికల్ ఎయిటీన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్స్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ సపోర్టింగ్ ఆర్టికల్ ఆర్టికల్ థర్టీ వన్ ఇటువంటి బ్యూటిఫుల్ ఆర్టికల్స్ ఎన్నో ఉన్నాయి వీటన్నిటిని వీటన్నిటిని నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం డిస్కస్ చేద్దాం యూపీఎస్ రేడియో మీ ముందుకి ఈ రాజ్యాంగం సిరీస్ని తీసుకొస్తుంది ఈ రాజ్యాంగం సిరీస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏదో మీరు ప్రిలిమ్స్లో మెయిన్స్లోనో లేదా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని మాత్రమే కాదు ఒక ఇండియన్ సిటిజన్గా ఒక ఇండియన్ సిటిజన్గా మీకు ఉన్న రైట్స్ ఏంటో మీకు తెలియజేసే పాడ్కాస్ట్ ఇది సీజన్ వన్ టూ త్రీలో ఎన్నో విషయాల్ని ఇండియా బుక్లో ఉన్న ఎన్నో విషయాల్ని మీతో షేర్ చేసుకోవడం జరిగింది కానీ సీజన్ ఫోర్లో మా మెయిన్ ఇంటెన్షన్ ఒక ఫ్రీ సిటిజన్గా ఈ దేశం నీకు ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఏంటంటే రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ మరీ ముఖ్యంగా సో ఈ ఫండమెంటల్ రైట్స్ని మీ ఫ్రెండ్స్కి చెప్పండి యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్లో ఇలా ఫండమెంటల్ రైట్స్ గురించి ఒక ఎపిసోడ్ జరుగుతుంది దాన్ని వినండి ఎలా వింటారు ఒక సింగిల్ కమాండ్ ఓకే గూగుల్ లేదా హే ఎలెక్సా లేదా హే సిరీ ప్లే యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ అంటే ప్లే అయిపోతుంది అమెజాన్ మ్యూజిక్లో కూడా మీరు వినొచ్చు గూగుల్ పాడ్కాస్ట్ అమెజాన్ మ్యూజిక్ గానా జియో సవండ్ సో మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఇలా ఒక సిరీస్ ఒక సీజన్ రన్ అవుతుంది దాన్ని వినండి మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుందని చెప్పేసి అండ్ అలాగే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం మీరిచ్చే వన్ డాలర్ సపోర్ట్ బై మీ కాఫీ ద్వారా మాకు పెద్ద మోరల్ సపోర్ట్గా ఉంటుంది భాస్కర్ లక్ష్మణ్ బంగారు నాయుడు అశోక్ శ్రీ సాయి లక్ష్మి నరేంద్ర మౌనిక ఆర్కాంత్ జషు ఇలా చాలామంది వాళ్ళ సపోర్ట్ని ఒక వన్ డాలర్ డొనేట్ చేసి మాకు ఇచ్చారు సో మీరు కూడా సపోర్ట్ చేయాలనుకుంటే వన్ డాలర్ కానీ అంతకు మించి కానీ మాకు సపోర్ట్ ఇవ్వండి అది మా మోరల్ సపోర్ట్కి అట్ ద సేమ్ టైమ్ మా ఫైనాన్షియల్ సపోర్ట్కి చాలా యూజ్ అవుతుంది అండ్ మీరు ఏ పాడ్కాస్ట్లను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని కూడా యూపీఎస్సీ రేడియో అట్ ద రేట్ ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్కి మెయిల్ చేయండి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ సెవెంటీన్ అండ్ మరికొన్ని ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం అంటిల్ దెన్ జై హింద్